1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling, KL, deemed to be university. కోడికత్తి కేసులో ఐదు సంవత్సరాల నుంచి మా తమ్ముడు శ్రీనివాసరావు రిమాండ్కి ఐదేళ్ళ మధ్య పోతున్నాడండి. మా శ్రీనివాసరావు అని కోర్టు నుంచి విడుదల చేయించుకోవడం కోసం ఐదు సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగామని తిరిగిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆయన ఆశయాల మేరకు కూడా మేము చాలా ట్రై చేసామండి. కోర్టు నుంచి విడుదల జైలు నుంచి విడుదల చేయిద్దామని అయినప్పటికీ కూడా ఆ ఆశయాలు రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టేసే ఈ కోర్టులు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయండి. ఇంకా చివరి స్టేజ్లో అంతకుముందు అనేసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మీరే చేయాలండి న్యాయం, మీ వల్ల ఉద్ది ఒక దళిత పేద కుటుంబాన్ని ఆదుకోండి, మాకు అనువసం ఇవ్వండి, మాకు క్షమాపిక్ష పెట్టండి అయ్యా అని చాలా వేడుకున్నామండి. అయినా కానీ ఆయన సహకరించలేదు, ఆయన సహకరించలేదు. చివరికి మేము అమరా నిరాహార దీక్ష చేస్తూ అలాగే మన మన రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నామండి. అలాగే అన్ని సంఘాలు, మైనార్టీ సంఘాలు, దళిత సంఘాలు మాకు మద్దతు చేయండి. అలాగే విజయవాడ దుర్గమాత భక్తులు, అలాగే మరి మాత భక్తులు అందరూ సహకరించి మమ్మల్ని ఆదుకుంటారని. ఇప్పుడు వేళ ఎందుకు ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. ఒక అంబేద్కర్ విగ్రహం విజయవాడలో 125 అడుగుల విగ్రహం కట్టడం తండ్రి అందరికి సంతోషం, మేము సంతోషపడుతున్నాం. ఈ ఒక అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని మీరు ఆవిష్కారం చేస్తున్నారు, ఎంతో ఆనందం కదా. అదే ప్రాణం లేని అంబేద్కర్ బిడ్డలాంటి మా జనపతి శ్రీనివాసరావు జైలు నుంచి విడిపించకుండా జైల్లోనే మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసి ప్రజలు సానుభూతి పొందుదామని చూస్తున్నారు, ప్రజలు రాష్ట్రంలో గమనిస్తున్నారు. ముందు మా శ్రీనివాసుని జైలు నుంచి విడిపించండి, అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరించండి, అందరూ ప్రజలందరూ సంతోషపడతారు, మేము కూడా చాలా ఆనందపడతాం. దీని ఏడల ఈ నిరాహార దీక్ష మాకు న్యాయం జరిగే వరకు వచ్చి మంచినీళ్ళు పుట్టకుండా మా ప్రాణాలైనా అర్పిస్తాం న్యాయం జరిగే వరకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.